ఈ పాడు మనసుకి రెండే రెండు అవస్థలు, ఒకటేమో శూన్యావస్థ, ఒకటేమో విక్షేపావస్థ. శూన్యావస్థ అంటే నిద్రపోవడం, మనసుకి శూన్యావస్థ అంటే నిద్రపోవడం. హాయిగా పురాణాలు వింటున్నా, వేదాంతం వింటున్నా తమ్మగా నిద్ర వస్తూ ఉంటుంది, అందుకని అది శూన్యావస్థ అంటారు. రెండవది ఒకవేళ నిద్ర రాదనుకోండి విక్షేపావస్థ, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మనసు తిరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు ఇక్కడ కూడా వాలుద్ది. కాకి ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద వాలినట్టుగా, ఈయన దాని మీద దీని మీద వాలినట్టుగా మన యొక్క మనస్సు కూడా ఏమవుతుందంటే ఆ ప్రాపంచిక విషయాల మీద వాలుతూ వాలుతూ మధ్య మధ్యలో ఇక్కడ దీని మీద వాలుద్ది. అప్పుడు ఏమర్థం అవుద్ది? మనకి ఏమి కూడా అర్థం కాదు. ఈ రెండు అవస్థలు కాకుండా బహు కొద్ది మందికి ఇంకొక అవస్థ ఉంది, ఏకాగ్ర అవస్థ అని అంటారు దాన్ని. అదేంటంటే ఏకాగ్రంగా అంటే ఇక ఎటుపక్కకి మనసు పోకుండా కేవలం గురువు చెప్పేటువంటి విషయాల మీదనే దృష్టి ఉంటుంది. ఇలా దృష్టి ఎవరికైతే ఉందో వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకనేనంటే ఈ వేదాంతం అనేటువంటిది చక్కగా అర్థమవుతుంది అన్నమాట. అందువల్ల ఏకాగ్ర అవస్థ అనేటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ యొక్క దృష్టి చెప్పేటువంటి విషయాల మీదనే ఉంటుంది కనుక దుర్భేద్యమైనటువంటి వేదాంతం ఏదైతే ఉందో అది కూడా చక్కగా అర్థమవుతుంది.